ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శుభరాజు వారికి ఆర్థికంగా సర్దుబాటు సక్రమంగా చేయగలుగుతారు ఒకళ్ళకి సర్దుబాటు చేస్తే పది మందికి సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వివాహ శుభకార్యాలు మీ చేతుల మీదుగా ఘనంగా చేయగలుగుతారు వ్యాపార సంబంధమైన విషయాలు నూతనమైన అగ్రిమెంట్ల సంబంధ విషయాలు వీటన్నిటికి సంబంధించిన వ్యవహారీ కూడాను వాయిదా వేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఏదో గండం గడిచేది బయటపడటం బాగున్నాం మళ్ళీ వ్యాపారాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించుకుంటున్నాం ఒకళ్ళు ఒకళ్ళు తీసి నడుస్తున్నాం అనుకునే సమయంలో పిడుగుబడినట్టుగా మళ్ళీ పరిస్థితులు మారిపోవటం లాక్డౌన్ వరకు వెళ్ళటం మీ మనోవేదలకి కారణమవుతుంది ఈనాడు ఏం పాపం చేశాము అనేటువంటి భావన బాధ కలుగుతుంది ఇది సామూహికమైనటువంటి దురదృష్టం ఇది వ్యక్తుల అనుసరించి కాదు ఇది గ్రహతుల అనుసరించి వస్తుంది ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నిత్యం గోవులు వధించబడుతున్నాయి గోవులు అంబాని అరుస్తున్నాయి వారికి గడ్డ పోయి వాడి మెనకాయ నరుకుతున్నారు ఆ పాపమే ఆ గోశాపమే ఈ విధంగా ప్రకృతి రూపంలో మనల్ని వేధిస్తుంది ఇంకా చూడండి ఎక్కడ చూసినా ఆడవాళ్ళ కన్నీళ్ళు పెట్టవే ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలే నిర్భయతతో వచ్చినా కానీ ఎవరికీ భయం లేకుండా పోయింది అందుకే అంటారు వాళ్ళు పెద్దలు కలకంటి కంట కంటికినా సిరి ఇంట ఉండదు అంటారు పెద్దలు ఆడవాళ్ళు ఏడిస్తే ఏముంది మొత్తం నాశనమే మహాతపస్వి మహాపరాక్రమవంతుడు అనేక శాస్త్రాలు చదువుకున్నటువంటి ఉద్దండ పండితులైనటువంటి సాక్షాత్తు లయకారకుడైనటువంటి పరమేశ్వరు యొక్క ఆత్మలింగాన్ని గ్రహించినటువంటి రావణ బ్రహ్మ సీతమ్మ కన్నీటి ధార వల్ల సర్వనాశనం అయిపోయాడు లంకా సామ్రాజ్యంతో సహా ఆడవాళ్ళ కన్నీటికి అంత శక్తి ఉంటుంది అదేవిధంగా ఏదో విధంగా వ్యాపారాలు సక్రమంగా నిర్వహిద్దామని చెప్పి భావిస్తారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు మీ చేతులైనంతలో మీకు అవకాశం ఉన్నంతలో ఇతరులకి ఆర్థిక సహాయం చేస్తారు రాజకీయ పదవి ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించి సంతోషితో బేల్ చేస్తారు ఫోన్ మోగుతుంటే భయం వేస్తుంది ఈ వార్త వినాదొస్తుందో అని పోయి ఫోన్ మనం చేస్తే కలవదు భయపెట్టే మాటలు మాత్రం నిలబడతాయి ఇది ఎక్కడికి కలపరా మనం గోడపెట్టు చెప్పబెట్లాగా ఉంది అనేటువంటి స్థితికి కొంతమంది ఇబ్బంది పడతారు అదేవిధంగా మీ బంధువులు జరిగేటువంటి ఒక వివాహానికి మీ వంతుగా ఆర్థిక సహాయాన్ని ఎక్కువ స్థాయిలో అందించగలుగుతారు ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా మీరు ఎవరిని లెక్క చేయకుండా మీరు అనుకున్నటువంటి డబ్బుల కంటే కూడాను ఎక్కువగానే ఇవ్వగలుగుతారు ఈ టూ వీలర్ల మీద డ్రైవ్ చేయటం మంచిది కాదు ఈ వారం జాగ్రత్త వహించండి ఎనీ సెల్ఫ్ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి